మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ వీరిద్దరికీ ఉన్న జనాదరణ అంతా ఇంతా కాదు. అయితే నిన్న మొన్నటి వరకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా పోటీ పడిన ఈ ఇద్దరు స్టార్ హీరోలు రానున్న ఎన్నికల్లో రాజకీయ రణరంగంలో కత్తులు దూసుకోక తప్పదా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. నిజానికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. సరిగ్గా ఆ సమయంలోనే జూనియర్ తెలుగుదేశం పార్టీకి దూరమయ్యాడు. కారణాలు ఏవైనా ఇలా పవన్ టీడీపీకి దగ్గరగా జూనియర్ బయట ఎక్కడో అజ్ఞాతవాసిగా గడపవలసి వచ్చింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నడుమ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న స్తబ్దత కారణంగా పవన్ టీడీపీకి దూరం కావడం పక్కా అని తేలిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో వరుస విజయాలతో ఇప్పుడు తారక్ క్రేజ్ ఒక రేంజ్లో ఉంది. ఎలాగో పవన్ లేకపోతే ఆ రేంజ్లో టీడీపీకి సినీ గ్లామర్ అదే సత్తా ఒక్క తారక్ మాత్రమే ఉంది. అన్నీ తెలిసి అపర చాణిక్యుడు అయిన చంద్రబాబు జూనియర్ని మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించకుండా ఉండే ప్రసక్తే లేదు. ఈసారి జూనియర్ వస్తే తెలంగాణ టీడీపీ పగ్గాలు అందించడం గ్యారంటీ అన్న వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో తారక్ కనీసం టీడీపీ తరపున ప్రచారానికి రావడానికి ఒప్పుకోవచ్చు. ఎంత కాదు అనుకున్నా అది అతని బాధ్యత కూడా. సో ఈ లెక్కలు అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే రానున్న ఎన్నికల్లో మనం ఇద్దరి స్టార్ హీరోల మధ్య పొలిటికల్ వార్ చూడబోతున్నామన్నమాట.